హలో హలో, అన్నా, మైపల్లి యాదవా? అవునన్నా, చెప్పన్నా. ఏమన్నా రైతు బంధు ఎప్పుడు పడుతుంది? ఇంకా అర్థం పడుతుంది త్వరలోనే, అది త్వరలో. ఏ త్వరలోనే? ఇవరకు ఎప్పుడో వాడి నెల కింద పడేది రైతు బంధు, ఇంకా పడతలేదు. అప్పుడు ఉరికురికి చెప్తుంది కానీ మీరు చెప్తుంది, రేవంత్ రెడ్డి చెప్పే ఒక వారం లోపల పడతాయని చెప్పి నా ప్రమాణ స్వీకారం చేసినాక 2 లక్షల రుణం మా పెంట్రీ, ఆడవాళ్ళకి 25 వందలు, 25 వందలు అంట్రీ గ్యాస్ సిలిండరు, గ్యాస్ అయిపోయింది. 500కి గ్యాస్ అంట్రీ. అన్ని ఏమైనా మనం నువ్వు అందరికి మీడియా మీడియా ద్వారా మొత్తం పూటి పూటి చేసి వాళ్ళ కాలు వీళ్ళ కాలు పట్టుకొని చెప్తుంది. ఇప్పుడు ప్రశ్న, ఆయన రేవంత్ రెడ్డిని ప్రశ్నించి అడగచ్చు కదనే. అడుగుతున్నామన్నా. ఏడుగుతున్నావే? నువ్వు మూసుకొని ఊరుకుంటున్నావే? ఏడుగుతున్నావు? మాకు చూస్తలేము, మేము రోజు చూస్తలేమా? నోరు నువ్వు నోరే చెప్తున్నావు ఎప్పుడు? మీరు చూడకపోతే నా తప్పది. నేను చూడకపోతే నువ్వు నువ్వు మాట్లాడితే కదా నేను చూసేది. నేను టీఎస్పీఎల్సీ చైర్మన్ గా మరి మహేందర్ రెడ్డి నియమించినప్పుడు అది ఆయన మీద చేయలేదా తిరుగుబాటు? విద్యార్థులు, నిరుద్యోగులు. ఏది లేదే, నీ ఒకటే నువ్వు నువ్వు మీడియా మిస్త్రుని మిత్రుని కాదు, కాంగ్రెస్ అమ్ముడు పోయి కాంగ్రెస్ అమ్ముడు పోయి నువ్వు వన్ సైడ్ మాట్లాడుతావు. మీడియా పెట్టుకున్నాడు అట్లా వన్ సైడ్ మాట్లాడతా? అదే ఒక ఆరోపణలు చేస్తారా? కేసీఆర్ ఎంట వాడు, టీఆర్ఎస్ ఎంట వాడు, వాడు పోయి గంగలు కలిసి గంగలు కలిపి మనం కలిసి ఇప్పుడు ఉన్నాడు. మేము ప్రశ్నించి పనులు చేపిస్తారు కానీ ఆయన ఎప్పుడు ఉన్నాడు కదా కేసీఆర్ ఎటు పోయిండు, ఆయన ఉన్నాడు కదా ఫామ్ హౌస్ లోనే. మామూలుగా ఉన్నాడు. ఇప్పుడు పాత్రలో మొలకం పోయి అధికారంలో ఉన్నా పీకిన అధికారం మూలంగా తీసేసినాం కదా, పోయింది కదా అందరం కలిసి గెలిచింది కదా. కదనే ఎమ్మెల్యేగా గెలిచిండు అన్న, ఎమ్మెల్యే గెలిచిండు అందరు తెలిసే. ఏమన్నా చేతులు అధికారం ఉన్నది అయిపోయినకు ఎమ్మెల్యే అధికారం ఉంటదా? ఏం అధికారం ఉంటుంది అన్న? సీఎం కున్న అధికారం ఉంటుందా ఎమ్మెల్యేకి? సీఎం కున్నది ఉండదు కానీ ఎమ్మెల్యేకి ఉండేది ఎమ్మెల్యేకి ఉంటది కదా. సరేనే, ఇప్పుడు వాళ్ళు వాళ్ళను అందరం కలిసి వాళ్ళని ఒడగొట్టినాము, అయిపోయింది. వాళ్ళని పక్కకు పెట్టేసినాము. ఇప్పుడు ఉన్నవాడు చేయొచ్చు కదా, వాడిని ముఖం మీద కొట్టాడుగా. చెప్పే కదా 2 లక్షలు రుణమాఫీ, 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తే మళ్ళీ చేసుకొని మళ్ళీ ఇంకో 1 లక్ష చేసుకొని 2 లక్షలు చేసుకొని 9 తారీఖు వరకు మన ప్రభుత్వం వస్తుంది మాఫీ చేస్తా అని చెప్పే కదా. మళ్ళీ 6 నెలలు అంటే 9 తారీఖు చేస్తాను. ఎందుకు చూడమంటది? ఇప్పుడు మంత్రి నీతి పరుడు కదా, మాట మీద ఉండాలి కదా. మాట మీద డబ్బులు ఏం చేస్తారు? మరి డబ్బులు ఎందుకు లేవు? డబ్బులు ఎందుకు ఎంత చెప్పాలి పబ్లిక్? డబ్బులు లేవు. 6 లక్షలు, 7 లక్షల కోట్ల అప్పు చేసినట్టు మరి 60-70 లక్షల ఆస్తులు ఉన్నాయి. మరి అవన్నీ చెప్తాను, ఓటు చెప్పండి. మరి ఆస్తులు ఎక్కడ ఉన్నాయన్న? ఆస్తులు ఎక్కడ? కాళేశ్వరము అవన్నీ కాలవాణి చేసిన అవన్నీ లేవా? ఇప్పుడు సచివాలయము, కలెక్టర్ ఆఫీసులు, ఎస్పీ ఆఫీసులు అవన్నీ కట్టి ఎవరు చెప్పలేదమ్మా అన్న. అవి ఆస్తులు కావా? అవే ఆస్తులు అన్న. అదో ఆస్తులా? 10 జిల్లాలు ఉన్నాయి, 33 జిల్లాలు వచ్చింది. అది ఆస్తి కాదా? ఎంతమంది ఉద్యోగస్తులు పట్టిన అన్న? అది ఆస్తి కాదా? అది చెప్పరు? అది ఎవరు చెప్పరు? ఒక లంబర్ తండ్రిని గ్రామ పంచాయతీ చేసిండు, అది ఆస్తి కాదా? ఏది? ఒక లంబర్ తండ్రిని గ్రామ పంచాయతీ చేసిండు అన్న. ఉద్యోగస్తులు, ఒక సెక్రటరీ, ఒక సర్పంచ్, అవన్నీ పదవులు కాదా? అవి ఆస్తులా? ఏంటి మరి అవే ఆస్తులన్నా? గట్ల కాదన్నా, నువ్వు ఒక విలేకరివి, ఒక మీడియా పెట్టుకున్నవి వన్ సైడ్. ఇప్పుడు ఆస్తులు కావుగా నువ్వు చేసేది? ఒక మీడియా పెట్టుకున్నవి. ఇప్పుడు కేసీఆర్ తప్పు చేసిండు, మనం అందరం తీసేసినాము. ఇప్పుడు ఉన్నోని కట్టినా తిట్టు వాటిని కట్టిన ప్రశ్నించి పనులు చెప్పి వచ్చింది 50 రూపాయలు. అరే మన మొన్నది కన్నా ఇప్పుడు 50 రూపాయలు అవుతుంది. మొన్నట ఏమన్నా ఇప్పుడు ఏది గ్యాస్ సిలిండర్ ఏది, 200 యూనిట్ల కరెంట్ ఏది, పిరి ఇవన్నీ చెప్పినాయని ఏది? ఒక బస్సు పిరి పెట్టిండు అన్న, సీకర్ వరకు తనుకుంటారు, గుద్దుకుంటారు. మొగోళ్ళేమో నడుచుకుంటూ ఒకటి అవుతుంది, ఆడవాళ్ళేమో బస్సులలో గుద్దుకుంటారు. ఇది మంచిగా ఉందా ప్రభుత్వం? మా తీసేపి తీసేపి ఆటో చేయాలంటే వాళ్ళు చచ్చిపోతారు ఒక్కొక్కడు. వాళ్ళు మేము అమ్మకు మా ఉపాధి లేక మేము వస్తున్నామని మొత్తుకుంటూ కనబడుతుంది ఆటో వాళ్ళు.
ఏం ప్రభుత్వం అన్న ఇది? మళ్ళీ ముందు ఇప్పుడు ప్రశ్నించలేదు, నువ్వు గొంతు ఎందుకు మూసుకుంటున్నావు? నేనెందుకు మూసుకుంటున్నాను? అడిగి ఇది వరకు నువ్వు రోడ్ ఎక్కినట్టుగా ఇప్పుడు కూడా రోడ్ ఎక్కి మాట్లాడన్నా, మాట్లాడితే వానికి సిగ్గుతుంది, మళ్ళా రేపు వచ్చే ఎలక్షన్ నాకు నాకు సపోర్ట్ ఇయ్యరా అని అని చెప్పిన పనులు అని చెప్తాడు. నేను ఇక్కడ మెదక్ జిల్లా రామంపేట మాట్లాడు. రోహిత్ రోహిత్ రెడ్డి రోహిత్ రావు రోహిత్ రావు మైనంపల్లి కొడుకు రోహిత్ రావు. రోహిత్ రావు ఏం కలుగుతాం అన్న? మేము ఆయన సీఎం మా రోహిత్ రావు అడుగుతాము. నువ్వు ఒక సీఎం లెక్క ఫీల్ అయినావన్నా, ఇప్పుడు ఇప్పుడు కూడా సీఎం నిలదీయాలి రోడ్ ఎక్కి అందరినీ. నువ్వు నిన్ను సీఎం రేవంత్ రెడ్డి కాదు, నువ్వు సీఎం అన్నా. అవును, నువ్వు నా మనసులో నువ్వు నా మా దృష్టిలో అది నువ్వు సీఎం. ఇప్పుడు నువ్వు రేవంత్ రెడ్డి నిలదీయాలి, పనులు చేపియాలి అంతే. అదే అట్లా ఫీల్ అయినావన్న, ఇప్పుడు ఇప్పుడు కూడా అట్లా ఫీల్ అవుతున్నావు. సీఎం లెక్కనే ఫీల్ అవుతున్నావు. ఎందుకు మాట్లాడవు మరి నువ్వు? మాట్లాడుతున్నా ఒకసారి మాట్లాడని ఒకసారి నిలదీయంగా నువ్వు మాకు వస్తావు. నీ మీడియా నేను వాట్సాప్ లో నాకు ఒకసారి లింక్ లింక్ పంపలేదు, మీకు పంపిస్తానండి. ఆయన పెట్టండి, ఆయన పెడతా గానీ మాకు నేను ప్రశ్నించిన పంపిస్తాను అండి. వాళ్ళు అన్నా దయచేసి చెప్తున్నా, నీ నువ్వు ఎప్పుడు ఏది వీడియో అయినా నేను చూస్తున్నావు. నువ్వు మాట్లాడేది ఏడ మాట్లాడేది చూస్తున్నా. ఒక ఆడి మనిషి దగ్గర పోయి ఒక చీరన పోయి కాలు పట్టుకున్నావు, ఏదో చేసినావు అన్ని చూస్తున్నాను మేము. అన్న మొన్న ఒక మనిషిని నువ్వు అడిగినవు ఏమన్నాడు? మాటి రైతుని అడిగినావు నువ్వు ఏమన్నాడు? ఏమన్నాడు చెప్పు ఒకసారి, నువ్వు చెప్పు. మీరు చెప్పండి అన్న, ఏదో ఏ విషయం చెప్తే నేను చెప్తా. ఈ ప్రభుత్వం మంచిగా ఉందా అని అడిగి ఒక పెద్ద మనిషిని అడిగినావా నువ్వు? రైతు కాదు అడిగినా కానీ ఆయన రైతు కాదు. రైతు కాకుండా ఒక పెద్ద మనిషి అయితే అడిగినావా? అవును, హైదరాబాద్ లో ఉస్మాన్ యూనివర్సిటీ లో అడిగినాను. అడిగితే ఏమాడే? అడిగితే రేవంత్ రెడ్డిని తిట్టిండు. రేవంత్ రెడ్డిని తిట్టిందా? మరి ఆ బిచ్చగాడు ఈ బిచ్చగాడు అంట. అదే అన్నాడు, నా నోట్తో నేను చెప్పలేను కదా. అదే అంటే మరి కొత్త పాత బిచ్చగాడు పోయి కొత్త బిచ్చగాడు వచ్చిండు అన్న నాన్నలేదా? అవును, కొత్త బిచ్చగాడు వచ్చిండు. ఏం చేస్తున్నాడు ఏం తెలియదు, పాత వాడే మంచిగా ఉండే. నేను కూడా చూస్తున్నా నీ వీడియోలు చూస్తున్నా. కాకపోతే నువ్వు నోరు అదుపులో పెట్టుకున్నావు అప్పట్లోకి, నువ్వు నోరు బాగా ఇప్పు మాట్లాడు రేవంత్ రెడ్డిని. నేది నగకులు అన్న, మాకు ఎంత ఎంత తీసుకుతురు మీరు, ఎంత బాధ అవుతున్నామో తెలుసా? మాకు ఇదివరకు రైతు బంధు ఎప్పుడో వాడుతుండే. కాకపోతే నాకున్నది రెండు ఎకరాలు కూడా ఇప్పుడు రైతు బంధు లేదు. 200 యూనిట్ల కరెంటు లేదు, పిరి చెట్లు ఏం లేదు. 200,000 రుణం అయిపోయినారు. రుణం అయిపోయింటే మళ్ళా ఆపదకి మాకు చేస్తా అంటే భయం భయానికి తెచ్చుకుంటు. మళ్ళా ఆమె తీమిత్తి అన్నట్టుగా రైతులు ఏమైతారు అన్న? మీకు రైతు రుణమాఫీ అవుతుంది ఎన్నడన్నా? ఇక రైతు బంధు కూడా వస్తుంది. రైతు ఎన్ని వస్తుంది? రైతు బంధు అయిపోయే టైం ఇంకా ఇంకా ఇంకెప్పుడు వస్తుంది? ఓట్లు కాదే, ఓట్లు ముఖ్యంగా ఇప్పుడు ఓట్లు లోపల మనకు పడతాయా పడయా? 100% పడతాయి. సరే, నువ్వు మాత్రం నీ వీడియోలు మాత్రం చూస్తున్నా. నేను మరోసారి ఫోన్ చేశాక నాకు రైతు బంధు పడాలి, 2 లక్షలు రుణమాఫీ కావాలి అంతే. రైతు బంధు అయితే ఫస్ట్ అయితే రుణమాఫీ ప్లాన్ చేస్తారు. ఆ ప్లానింగ్ ప్రకారం అప్డేట్ ఇప్పిస్తారు. మీకు ఏదైనా డౌట్ ఉంటే నేను చెప్తా. మీ పేరు ఏం పేరు? నా పేరు పెంటయ్య అన్న. అన్న పెంటయ్య అన్న, నేను మెసేజ్ చేసుకుంటా. మీది రామాయణ పేరు అంతేగా? సరేనా. నేను రాజ్ చేసినట్టు ఎమ్మెల్యేలకు కూడా చేయాలన్న, అందరికి చేయండి అన్న. అందరం కలిసి కొట్లాడతాం. ఎమ్మెల్యే మా ఫోన్ లాడతారు, అప్పుడు అవసరం ఇప్పుడు లాడతారా? సరే, ఈమె ఓడిపోయిన పద్మదేవేంద్ర రెడ్డి.
దానికి కూడా చేస్తున్నాం. నువ్వు ఆర్డర్ ఇప్పుడు ఓడిపోయినామే ఏం చేస్తావు చెప్పు. ఆమె చేతులు ఏమున్నా ఏం లేదన్నమాట. కోట్ల రూపాయలు సంపాదించుకున్నా మనసులో చెయ్యరే అత్తగా. మేము నన్నే ఓడగొట్టి నన్నే నన్నే అడుగుతారు అధికారంలో అడుగుమంటారు వాళ్ళు. మూడు సార్లు రెండు సార్లు ఫస్ట్ సార్లు కలిసి మామూలుగా సంపాదించలే వాళ్ళు. ఒకసారి ఇప్పుడు 10,000 20,000 30,000 ప్లాన్ చేస్తే పోయేదేమని ఉందా? 30,000 ఒకరికి చేస్తుంది, ఒకరికంటే చేస్తుంది. అంత ప్రపంచం అంతా చేస్తుందా? బాగా ఇబ్బంది ఉన్న వాళ్ళకైతే ఫస్ట్ చేయాలి కదా. ఏం చేస్తుంది ఇబ్బంది ఉన్న వాళ్ళకి? ఎంత వీలైన అంత మందికి ఇప్పుడు మరీ మళ్ళా పడ్డప్పుడు ఇస్తాం కదా. ఇప్పుడు మాకు 2 లక్షలు పంపి మేము రుణమాపైన ఇంకా మళ్ళీ నీకు పంపిస్తాం ఫోన్ పై. నేను అవన్నా ఒకటి ఒకటి నీ మీ ఆరోపణలు వస్తున్నాయి. 100 కోట్లు తిన్నావు నువ్వు బెంగళూరు పోయి. నువ్వు తీర్మానం వలన తిన్నారని ఆరోపణలు నీ మీద వస్తున్నాయి. మరి 1 కోటి రూపాయలు మాకు పంపి ఊరికి. అన్న హైదరాబాద్ సార్ నేను ఉంటున్న ఇల్లు, నేను తిరుగుతున్న బండి, అన్ని ఎంక్వైరీ చేసుకో. నా దగ్గర 100 కోట్లు ఉన్నాయా లేకపోతే లేవా? రేవంత్ రెడ్డి నీకు 100 కోట్లు ఇస్తున్నాడు కానీ మీ ఆరోపణ వస్తున్నాయి అసలు ఇంటున్నా? నీ బట్టగల్పి మీద పడేస్తారు. 100 కోట్లు ఉంటే నేను మీతో ఫోన్ మాట్లాడుతున్నా. 100 కోట్లు నువ్వు తీర్మానం వలన ఇంకో ఇంకా ఇంకో 3-4 ఛానల్ కలిసి బెంగళూరు పోయి తెచ్చుకున్నట్టుగా నీకు వస్తలేవా? వాళ్ళు కేసీఆర్ దగ్గర డబ్బులు తీసుకొని కేటీఆర్ దగ్గర తీసుకొని అట్లా చెప్తున్నారు అన్న. 100 కోట్లు కాదు, 100 రూపాయలు కూడా తీసుకోలేదు. మా అమ్మ మీద ఒట్టేస్తున్న ఏ పార్టీ నాకు డబ్బులు ఇవ్వలేదు. కాంగ్రెస్ గానీ బీజేపీ గానీ ఆ పార్టీ తరఫున నాకు డబ్బులు ఇవ్వలేదు అంటున్నావు. ఇంక ఇంతకంటే ఇంకోవేళ పని నువ్వు అనుకుంటున్నావు అనుకో. ఎగ్జాంపుల్ నీకు పలానా కాంగ్రెస్ ఇచ్చింది, రేవంత్ రెడ్డి పార్టీ అధ్యక్షుడు ఇచ్చిండు, లేదంటే బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇచ్చిండు, లేదంటే బీఎస్పీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇచ్చిండు. ఇక నువ్వు పలాని దగ్గర కూడా భూమి కొన్నావు, పలాని దగ్గర జాగ కొన్నావు, పలాని దగ్గర ఇల్లు కొన్నావు, కారు కొన్నావు, లేదంటే నీ బ్యాంకులు ఇంత డబ్బులు ఉన్నాయి. ఏదైనా నిరూపించానన్నా ఒక్క మొక్కలు అప్పుడు ఉంటే ఇప్పుడు దాస పెట్టుకున్న ఈ భూమి మీద అయితే ఇప్పుడు చంద్రమండలంలో అయితే కొనం కదా. ఇప్పుడు నేనైతే ముందుగా నువ్వు డబ్బు గురించి అదే అంటే డబ్బు పద్మను సహాయం చేయమని అంటే ఇప్పుడు అదే పద్మదేవేంద్రుడికి ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి నేను పెట్టమంటే నేను అందరి దగ్గర కలెక్ట్ చేసి రేపు మాట్లాడమంటే మాట్లాడతా. నా మాట్లాడమను అదే మరి ఆరోపణ వస్తుంది కదా. ఈవిడా ఇప్పుడు నేను ఎక్కడెక్కడ ఆస్తులు కొన్నానో ఏమైనా ఉంటే గనక మాట్లాడిన వాళ్ళని మాట్లాడమని. నేను ఈ పద్మదేవేంద్ర రెడ్డి వాళ్ళు ఎక్కడెక్కడ భూములు కొన్నారు ఇలా అన్ని నేను చెప్తా కావాలంటే మొత్తం. ఇప్పుడు అధికారం ఉన్న ఫోన్ లావడకపోయా ఈమె పద్మ ఫోన్ లావాడితే నా చేతిలో ఏముంది అని ఆమె మాట్లాడుతుంది. 10-20 ఏళ్ళు ఎన్ని ఏళ్ళు గెలిపించరా? నేను గెలిపించినమే గెలిపించిన అందరికి రిస్క్ వచ్చింది, అందరం కలిసి ఓడగొట్టేసినాం. మళ్ళా కోట్లు కోట్లు గుమ్మావు లెక్కలేను అన్ని కోట్లు అంటే భూములు కొన్నారు. డబ్బులు ఉండకపోవచ్చు కానీ భూములు కొనుక్కున్నారు. కోట్లు సంపాదించురన్నా మరి ఎంతటి నుంచి ఎన్ని కోట్లు సంపాదించారన్నా? ఒకటి ఏమన్నా అందరా అందరు దొంగలే, రాజకీయ నాయకులు అందరు దొంగలే అంటున్నామ్మా. నేను ఎవరిని ఎన్కేసుకొస్తలే? అందరు దొంగలే మరి. రాజకీయ నాయకులే దొంగలు, రాజకీయ నాయకులు అంటేనే దొంగలు. రైతులను ఇప్పుడు మీకు ఇచ్చేది కూడా మీ పైసలే, మీకు ఆ విషయం తెలుస్తలే. అన్ని మీ రైతులను ఒకటన్నా మైపలన్నా రాజకీయ నాయకులు అందరు దొంగలేనే. నువ్వు మీడియా కాబట్టి నువ్వు మీడియా లెక్కనే మాట్లాడే. నువ్వు ఏ పార్టీ తరఫున ఎత్తుకొని మాట్లాడక ఎత్తుకొని మాట్లాడితే నీ గట్లే ఫోన్ రాస్తాయి. ఒకరు నువ్వు అనేక తిడుతురు ఉన్నా వింటున్నా. నా ఫోన్ రావట్లేదు, ఇప్పుడు రావట్లేదు నా ఫోన్. ఎన్నో సార్లు రింగ్ అవుతుంది కానీ రావట్లే. 100 కాల్స్ వస్తున్నాయి, పని చేసుకున్నా లావాడుతున్నాను. తిడుతురు నేను ఎన్నో తగాడు తిడుతురు వింటున్నా. తిడుతురు అంటే తెలివగా తిడుతురు అన్నా. తెలిసి వాళ్ళే మంచి మేధావులు తిడుతురు అన్నా. నాకు ఓటేసిరా వాళ్ళు. నీకు ఓటేలే కానీ నువ్వు అప్పుడు అసలు చేసినావాన్ని తిడుతురు. నేను ఎవరి కోసం చేసినా? మన తెలంగాణలో నిరుద్యోగులు చచ్చిపోతున్నాను కదా చేసిన. మరి ఇప్పుడు ఏం చేస్తలేవు? రైతులకు పైసలు పట్టలేవు అని ఇప్పుడు ఏం చేస్తలేవు? చేస్తున్నా చేస్తా, ఇంకా చేస్తా. ఇప్పుడు చేసావు కానీ మరి ఇప్పుడు ఎందుకు మూలకు అన్నావు అని అంటే అడుగుతున్న అడుగుతా కదా. వాళ్ళు ఓపిక ఉండాలి కొంత. నువ్వు ఓపిక అదే నువ్వు నువ్వు చేసే ప్రయత్నం నువ్వు చేయాలి. మీరు కేసీఆర్ 9.5 ఏళ్ళు సమయం ఇచ్చారు. గిలకి 50 రోజులు అయింది, ఇంకొక 50 రోజులు సమయం ఇయ్యర్రి. వాళ్ళే చెప్పారు కదన్నా. అట్లంటే ఇప్పుడు ఆయన అల్లుడు వస్తే ఏడవంటాడు, బిడ్డ వస్తే ఏడుంటది, కోడి పిల్ల నెత్తి మీదకి వెళ్ళిపోతుంది, మీకు వెళ్ళి దుంగుతుంది, అది ఇస్తా 3 ఎకరాలు ఇస్తా. మొత్తం దేశం దేశ భాగం కావాల రైతులందరికి యూరియా బీస్ ఎరువులు అన్ని కట్టగట్టి ఫ్రీగా తీసుకొచ్చి ఇస్తా అన్న. మనమని చదివించిన దగ్గర అందరు మనమల్లని చదివిపిస్తా. మొత్తం స్కూల్ అంతా డింగ్ డాంగ్ అయితే, న్యూయార్క్ అయితే, అమెరికా అయితే, దళితుడే ముఖ్యమంత్రి చేస్తా.
మరి ఆ రోజు మనం 50 రోజులు 50 రోజులు లెక్క చేయలేదు కదా ఆయన, టైం ఇచ్చినాం కదా కొంత. ఒకటే అన్నా నేను చెప్పేది నువ్వు విను, కేసీఆర్ టైం లేదా, కేసీఆర్ టైం లేదా, టైం ఇచ్చినాం కొన్ని పనులు చేసి కొన్ని పనులు కాలేదు. ఏమి ఇచ్చినోడికే దళిత బంధు 10 లక్షలు ఇచ్చిండు, మరి మేము ఓటు వేస్తలేమా, మాకు ఇయ్యాడ 10 లక్షలు. దళిత బంధు ఎవరి సాధ్యం, ఆయన పెట్టుకున్న దళిత బంధు ఎవరికి సాధ్యం కాదు, దళిత బంధు పెట్టినది పని లేని దళిత బంధు కాని కాదు. కొందరికి 10 లక్షలు ఇచ్చిండు, మాకెందుకు ఇయ్యారు, మీకెందుకు ఇయ్యారు, మీకు కోపం రాదా? 10 లక్షలు అదే కోపంతో ఒడగొట్టినాము అంతే కదా. కాదన్నా, నువ్వు 10 లక్షలు ఇచ్చి మాకు ఇవ్వకపోతే నీకు మీకు ఎన్ని ఎకరాలు ఉంది నాకు చెప్పు. 3 ఎకరాలు ఉందన్నా. 3 ఎకరాల కంటే మీకు ఒక 15,000, 15,000 అంటే పంటకు ఒక 15,000 అంటే ఏడాదికి 30,000 అంటే మీకు మా అంటే ఒక 2-3 లక్షలు కూడా రాలేదు. కానీ ఒక్క దెబ్బకు 10 లక్షలు ఇస్తా అంటే మరి మాకు మాకు 5-5 వేలు ఎందుకు, అందరికి 10-10 లక్షలు ఒకటేసారి ఇస్తే అయిపోతుంది కదా, ఏదైనా పని చేసుకుని బతుకుతాం కదా. అన్నా నేను బీసీడీ నాది, బీసీడీ వాళ్ళకు గొల్ల కుర్మలకి, మీ గొల్లలో నువ్వు యాదవ్ కదా, వాళ్ళకి ఇచ్చిండు స్కీమ్లు, వేరే వేరే మొత్తం ఇచ్చిండు మాకు. మరి మరి బీసీ దళిత బంధు అంటే ఇప్పుడు ఎస్సీనే వేసిరా ఓటు మన మేలేనా? నేను అదే అంటున్నా, మాకెందుకు 10 లక్షలు, ఇప్పుడు నాకు 20 గొర్రెలు ఒక పొట్టేలు ఇస్తాను అన్నాడు, ఆ 20 గొర్రెలు పొట్టేలు ఆయన ఉంచుకొని నాకు 10 లక్షలు అంటున్నాను, నాకెందుకు, నేను ట్యాక్సులు కడతలేనా, నేను ఏమైనా పిచ్చాడినా? కదే మరి పథకాలు పెట్టే తీసుకొచ్చుకున్నాయన, మరి ఆ పథకాలు పెట్టేది కాకుండా కాదు. ఎమ్మెల్యేలకు ఇప్పుడు కేసీఆర్ కు 300 ఎకరాలు ఉందన్న, నీకు 3 ఎకరాలు ఉంది, అది మరి నీకెన్ని డబ్బులు వచ్చినాయి, ఆయనకి ఎన్ని డబ్బులు వచ్చినాయి నాకు చెప్పిగా. ఆయన నువ్వు 100 సార్లు తీసుకుంటే వచ్చేది ఆయనకు ఒకటేసారికి వస్తుంది. 100 సార్లు తీసుకున్న పైసలు ఒకటేసారి వచ్చేవే. 300 ఎకరాలకు ఎంత అంటే చెప్తా జరావు, ఏడాదికి 30 లక్షలు అవుతాయి. నీకు 30 లక్షలు వచ్చినాయి, ఆయన ఒక ఒక ఏడాదికి 30 లక్షలు తీసుకున్నాడు అట్లా అట్లా ఎన్ని ఏళ్ళు, 5-6 ఏళ్ళు 6 ఏళ్ళు తీసుకున్నాడు. అదే కొన్ని అన్న కాదన్న, 30 లక్షలు ఇంటూ 6 అంటే 1,80,000 దగ్గర దగ్గర 2 కోట్ల రూపాయలు సీఎంఏ తీసుకుంటే రైతు బంధు కింద, ఆయన కొడుకుకు ఒక 2 కోట్లు, బిడ్డకు ఒక 2 కోట్లు, అల్లుడికి ఒక 2 కోట్లు. మాకు కోపం వచ్చి బాధ అనిపించి మరి మళ్ళీ జీతాలు నెలకు 3-4 లక్షల జీతాలు ఒక్కొక్కలకు, కొడుకుకు 3 లక్షలు, అల్లుడికి 3 లక్షలు, బిడ్డకు 3 లక్షలు జీతము, ఆయనకు 3 లక్షలు జీతము, క్వార్టర్స్, ఒక హెలికాప్టరు, ఫామ్ హౌజులు, 20 లక్షల వాచ్, మళ్ళీ ఉద్యోగాలు అమ్ముకుంటే లవ్ చేసి చచ్చిపోయింది, జాబ్ రాయలేదు అని, ఇది ఒకటి అన్ని చేసింది కాబట్టి కడుపు కానీ మరి అందరికీ అయ్యో అని అడిగినాం తప్ప. ఒకటే ఉద్యోగకరుడు అని నమ్మినాము, నమ్మితే స్వార్థం కొంత స్వార్థం చూసుకుని కొంత కొంతమందిని మేలు చేసిండు, కాకపోతే అది మంచి లేదని కూలగొట్టేసాం. కూలగొట్టేస్తే ఉన్నోళ్ళు మంచి చేయాలి కదా. అడుగుదాం అడుగుదాం అన్న, అంతకంటే ఎక్కువ అడుగుదాం అన్న. ఇప్పుడు మళ్ళీ పక్కన పెట్టేసినాము, ఇప్పుడు ఉన్నోళ్ళు అయితే మంచి చేయాలి. పక్కన పెట్టినామంటే వాళ్ళు మళ్ళీ వస్తున్నారు బుస కొట్టుకుంటా, మళ్ళా పాములు మార్కెట్ లో తిరుగుతున్నాయి. సప్పుడు దాకా అంటేనేమో మనం రోడ్ల మీద ఎంత అంటే అంత ఎగరొచ్చు, అవన్నీ వచ్చి 1,000 కోట్లు సంపాదించుకున్నాడు కేటీఆర్ హరీష్ రావు, ఎగురుతున్నారు, రెచ్చగొడుతున్నారు రైతులను. అప్పుడు విద్యార్థులను రెచ్చగొడితే ఆ శ్రీకాంత్ చారి కాల్చుకొని చచ్చిపోయింది, యాదయ్య కాల్చుకొని చచ్చిపోయింది, యాదిరెడ్డి సుగర్ను 1,200 పిల్లలు ఉత్తగా విద్యార్థులను రెచ్చగొట్టి ఇప్పుడు రైతులను రెచ్చగొడుతున్నారు. మరి వాళ్ళు అయిపోయింది మొత్తం కాదు, మా వల్ల చేత కాదని మూసుకొరుంటే మాలాంటి వాళ్ళం వస్తాం కదా, రాకపోతే అప్పుడు అడుగు వాళ్ళను, అన్ని మూసుకొని ఇంట్లో వండుకోమని తిన్నారు అయిపోయింది, అప్పుడు దాకా ఉన్నారు మోసం చేసి రైతు. ఇప్పటికీ కరెంట్ కట్ అయింది, 3-4 గంటల కరెంట్ తక్కువ వస్తుంది. ఈయన ప్రభుత్వం వస్తేనే ఇప్పుడు యూరియా దొరుకుతుంది, యూరియా కాడ లైన్లు కడుతురు తెలుసా నీకు, యూరియా కాడ కడితే అన్న మనం చేద్దాం. వీక్ పాయింట్ వాళ్ళది వాళ్ళకు కాంగ్రెస్ ప్రభుత్వానికి సరిగ్గా చేయరాదు. ఆ రేవంత్ రెడ్డికి ఇచ్చిన ఆ ఉత్తమ్ ఆయన బట్టి విక్రే మనక సీనియర్ లేకుండా ఆయన ఎస్సీ ఆయన ఇస్తే మంచిగా ఉండదు కానీ, ఇస్తే మంచిగా ఉండదు అడుగుదాము. నువ్వు ఇప్పుడు రేవంత్ రెడ్డి అడుగుడే అంట, సీఎం సీట్కి నీ ఒక నీ మనసుపూర్తి చెప్పన్న, సీఎం సీటుకు రేవంత్ రెడ్డి అడుగు అడుగుడేనా? ఇక కాంగ్రెస్ వాళ్ళు చేసారు మరి మనం ఏం చేస్తాం దానికి? ఒక్కొక్కరైనా తెలంగాణ గురించి మాట్లాడినానే మనం ఉద్యమం చేస్తున్నాం. అవును, తెలంగాణ గురించి ఒక్కనైనా మాట్లాడినా చంద్రబాబు కుదిరేది వచ్చి తెలంగాణకి వ్యతిరేకంగా మాట్లాడిన కానీ తెలంగాణ కావాలని ఒకసారి అన్నాడా? అసెంబ్లీలో ఒకసారి మాట్లాడింది అసెంబ్లీలో మాట్లాడి ఒక్కరోజైనా తెలంగాణ గురించి ఒక్కరోజు కూడా కన్ను నోరు తెరవలే. సరే ఇప్పుడు తెలంగాణ కాదు కానీ అన్న, ఈ కేసీఆర్ మంచిగా ఉంటే మనకి బాధలు ఉండకపో కానీ కొడుకుని బిడ్డను తీసుకొచ్చుకొని మనకు డ్రామా గోస పెట్టిన వాడు మంచిగా ఉంటే ఇవన్నీ బాధలు ఎందుకుండు? ఇప్పుడు వచ్చింది అయిపోయింది, ఆ చెప్పిన పని చేయాలి కానీ ఎవరైతే పరిపాలన చేస్తారు మనకు ఓలకేమో అన్న. ఈ కాంగ్రెస్ వాళ్ళు అయినా
లేని వాళ్ళు ఉన్నారు, పాలు వాడి ఇప్పుడు అప్పులు కట్టుకుంటాడు ఉన్నాడు. ఇస్తా అంటే ఆశనట కొడుతుంటే భయం అట, ఇస్తాను కాబట్టి అడుగుతున్నామన్నా. అదే అన్నా మీరు అడుగుడు తప్ప అంటున్నానా, అడుగుడే ఇప్పించుడే. నేను రైతుల తరపున ఉంటా, కోట్లాడదాము, 15 రోజులలో రాకపోతే నన్ను అడుగు, నేను ఉన్నా. సరేనే అన్ని బస్ పీరు పెట్టి ఆడోళ్ళను మొత్తం మోసం చెప్తురు. ఇక మరి ఓడి చెప్పాలి, వాళ్ళకు తెలివి ఉంటే కదా. బస్సు పిరి పెట్టకుండా సగం సగం మా పెట్టుండే 50, 100 రూపాయలు 100 రూపాయలు తగ్గేది, 50 రూపాయలు అది ఒక లెక్క ఉండు. ఇప్పుడు మీరు అన్నది కరెక్ట్ అని, ఇప్పుడు లేడీస్ ఫ్రీగానే వాడడం వల్ల వాళ్ళకి సీట్లు దొరుకుతలేవు, మగోళ్ళకు ఆడవాళ్ళకు గొడవ అవుతుంది. మేము పైసలు కడుతున్నాం మాకు, మరి మనం ఏమో పైసలు కట్టి లేవాడాలి, వాళ్ళేమో పైసలు లేక కూసుంది, ఇంకా కూసునులే సీకల్ వరకు కుదుకుంటారు. చూసినవా అడిగిందన్నది, అదే అడుగు మరి అడిగింది ఓడోవాడు, అది కత్తలైంది. ఇంకా చక్కగా ఉన్నాయి, చక్కగా చేసుకోమంటే ఇప్పుడు ఒక్క రోజుకు 5-6 కోట్లు నష్టం కానీ రాత్రి మళ్ళా మన మీదనే ఇస్తారు నష్టం. మళ్ళా నూనె ధరను పప్పు ధరను ఇస్తారు. అదే మరి నూనె ధర పప్పు ధర ధర్నా చెప్తాం మేము అందరం ఆడేళ్ళం కలిసి. మరి ఏడికెళ్ళి వస్తాయమ్మా ఇలా? వాళ్ళందరు రాజకీయ నాయకులు అంతా మీ సొమ్ము తిని బతికారు కానీ వాళ్ళు పెడతారు మనల్ని ముంచి బతిక, మమ్మల్ని ముంచి బతికేట. నువ్వు కూడా 5 పైసల బంధం మమ్మల్ని ముంచి బతికేటోనివి. నువ్వు కూడా వీడియో పెట్టింది ఎందుకు మమ్మల్ని ముంచనీకి? ఇది మీ తెలివి ఇట్లా ఉన్నది, ఏం చేయాలి నేను? నాకు ఇప్పుడు నేను కాదమ్మా, నేను ఒక రూపాయి జీతము తీసుకోవట్లే. నాకు వినమ్మా వినమ్మా, ఇప్పుడు వాడు కోటేశ్వరావు విను, ఓటేసినోడు గెలిపిస్తావు, వాడు అధికారంతో ఎస్ఐలను సిఐలను లేకపోతే పోలీసు వాళ్ళను ఎంఆర్ఓలను విఆర్ఓలను అడ్డం పెట్టుకుని వాళ్ళు అక్కడ సంపాదించుకుంటారు చాలా మంది ఎమ్మెల్యేలు. నేను ఎక్కడ ఎమ్మెల్యేకి పోటీ చేసింది లేదు, నాకు ఓటేసింది లేదు, నాకు నాకు మళ్ళీ నెల నెల ఏమన్నా నాకు ప్రజల నుంచి ఏమన్నా జీతం తీసుకుంటున్నా చెప్పమ్మా. మాట్లాడుడికి పెద్ద గొప్ప పెట్టి రైతులను, నేను రైతుల నుంచి నేను 1 రూపాయి తీసుకున్నానా? నాకేమన్నా నేను నేను కూడా మీ లెక్కనే ట్యాక్సులు కడుతున్నా కదా. మీరు నోటి ఎంత వస్తా అంత మాట్లాడితే తెలిసే తెలవకుండా అట్లా మాట్లాడతారా? మీడియా మీద ఆరోపణ అసలు ఒక్కొక్కరు 100 కోట్లు తిందరని తిందరని అసలు ఆరోపణ మాట్లాడతారు మీ మీద. అది ఇప్పుడు నా నరం లేని నాలుగు ఏది పడుతుంది మాట్లాడుతుంది, నిరూపించాలి కదా అంటున్నా. ఇప్పుడు మనం నరం లేని నాలుగే నిరూపించాలి. ఇప్పుడు కేసీఆర్ ఫామ్ హౌస్ ఉంది, ఎర్రబెల్లి ఇక్కడ రా చూపిస్తా. నాకు చూపించాడన్నా ఫామ్ హౌస్ ఉందేమో కాదు, కేటీఆర్ కు 25 ఎకరాల జనవాడ ఫామ్ హౌస్ ఉంది చూపిస్తారా? కోకపేటలో హరీష్ రావుకు గేటెడ్ కమ్యూనిటీలో పేద ఇల్లు ఉంటుంది, కవితకేమో 20 లక్షల వచ్చింది, నాకు చూపెట్టు కదా అంటున్నా. ఇప్పుడు నేను చూపెట్టడానికి కాదు, ఇప్పుడు నిన్ను తిడుతురా తిడుతులేదా? అదే అన్న, తెలుసో తెలియకుండా తిడుతురు. మీరు కూడా అట్లా అంటే ఇప్పుడు నాకు ఇగో పలానా నువ్వు గిడికెళ్ళి మేము కడుతున్నాం ఇస్తున్నాము గిది అని ఒక మాట చెప్పచ్చు కదా, ఏడుందో. మేము మీడియా ధరలు మేము వీడియో ధరలు వింటున్నాము. మీరు వింటురు కానీ మేము ప్రాణాలకు తెగించి కొట్లాడినాం తెలంగాణ ప్రజలు. వాడు మనుషులు కాదు, నరరూప రాక్షసులు అంటే నన్ను కిడ్నాప్ చేసిరు తన్నీరు. నేను సొంతంగా 5-6 లక్షలు ఖర్చు పెట్టుకొని నేను రాష్ట్రం కోసం కొట్లాడితే మీరు ఉల్టా పల్టా నా మీదనే మాట్లాడితే నేను ఏం చెప్పాలి? నువ్వు ఇప్పుడు సపరే కూకున్నావు కాబట్టి నేను అంటున్నాను, నీ లేకుంటే అప్పుడు అన్నావు. ఇప్పుడు మళ్ళీ నోరెందుకు మూసుకున్నావు? నెరవేరుస్తలేరు, నెరవేరుస్తలేదంటే అందరం కలిసి అడుగుదామమ్మా. ఇప్పుడు తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు కేసీఆర్ అన్ని చేస్తాడని నమ్మి వేసినాము, ఇవన్నీ నమ్మి వేస్తే పుచ్చి బుర్రలు అయినట్టు వాడు ఉన్నోడికే దళిత బంధు రైతు బంధు ట్రాక్టర్లు ఇచ్చినా జాబులు కూడా అలా ఇస్తున్నాయని ఆడు అట్లా చేస్తాడని తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు అనుకున్నామా? ఇప్పుడు వీళ్ళు ఇట్లా చేస్తారని అనుకున్నామా? ఇప్పుడు చేజుడే భవిష్యత్తులో చేద్దాము అంటున్నా నేను, చెయ్యను నేను తప్పించుకుంటాను నేను అంటే మీరు నాకు అనాలి అన్న. రైతు బంధు అచ్చట్లో మాకు మస్తు రొటేషన్ అయింది. ఏంటంటే అందరం ఉన్నోళ్ళం లేమన్నా ఈ ఊర్లల్లోపుకొని ఉన్నోళ్ళం ఉన్నామన్నా. నేను అనేది ఏంటంటే 5-6 ఎకరాలు 7-8 ఎకరాలు 10 ఎకరాలు లోపేస్తే మాకు కూడా బాధ లేదమ్మా. అట్లా వింటన్నా ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే 10 ఎకరాల లోపు ఇచ్చి ఆ సినిమా హీరోలకు వాళ్లకు గవర్నమెంట్ జాబర్లకు కోటీశ్వర్లకు ఇవ్వకపోతే ఆ డబ్బులతో మీ దగ్గరలో ఉన్న రామాయణపేటల హాస్పిటల్ మంచిగా చేస్తే రేపు ఏదైనా గరీబ్ వాళ్ళ హాస్పిటల్ పోతే స్కానింగ్ ఎక్స్రేలు ఫ్రీగా తీస్తే మంచిగా ఉంటుందా మంచిగా ఉండదా?
మంచిగా ఉంటది అన్న. నేను అదే అంటున్నా, నేనేమన్నా తప్పు మాట్లాడు. ఈడైనా ఆడైనా ఎవడైనా ఒక లిమిట్ వరకు ఇచ్చి ఆ మిగిలిన డబ్బుల్ని దావకాలను డెవలప్ చేయాలంటున్నా. దవాఖాన డెవలప్ చేయాలి, కొంచెం పూర్తి లేనిలో కూడా సహకారం చేస్తే అది మంచిది. మరి ఇక భూమి లేని ఎండబెట్టినాడు, ఉరేసుకొని చచ్చిపోతున్నాడు. 70 ఎకరాలు 100 ఎకరాలు ఉన్నోడికి టింగ్ 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 అనేస్తే ఆ బిచ్చగాడి కడుపు నిండుతా రోడ్ల మీద ఉండేటోడికి. అదే అన్నా, రోజు నీ వింటున్నాక 2-3 సార్లు రింగ్ అయింది కానీ రావట్లేదు. నిన్న 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 2 సార్లు 3 సార్లు మీరే ఫోన్ చేసి కేసీఆర్ చేస్తే బాగుండు. మరి ఒక మరి అధికారులు ఉన్నప్పుడు చేసి చేసి మరి అన్న కేసీఆర్ కాదే, నేను మంత్రులకు మంత్రి కూడా చేసిన. కాకపోతే అప్పుడు మనకు వాళ్ళ పిఎల్ అవ్వకుండా బిజీలు ఉన్నారు, బిజీలు ఉన్నారు అనుకుంటా పెట్టేసిరే వాళ్ళకు. కాదన్న అది ఇప్పుడు ఉద్యోగాలు ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి అన్ని అమ్ముకుంటారు అన్న. ఇంత ఘోరం, మా పిల్లలు చచ్చిపోతున్నారు మరి ఉద్యోగాలు ఎందుకు అమ్ముకుంటున్నారు? ఆ కోర్టు తిడుతుందని ఒక్కనాడన్న వాళ్ళకి చేసిర్రు ఎవడన్నా? మాకు అంత కష్టం వచ్చి కన్న కష్టపడి గణపతుల దేవుడు కాడ గణపతుల పండగ కాడ ఆడ లైన్ లో నిలబడి అన్నం పెడితే తిన్నాం, అయ్యప్ప స్వాముల కాడ పోయి తిన్నాం, షిరిడి సాయిబాబా కాడ పోయి తిన్నాము, ఏడ అన్నదానం పెడితే అక్కడ దావకంలో కాడ పోయి తిన్నాం. ఎంత ఘోష అనుభవించిన ఆ దుర్మార్గుడు వల్ల మమ్మల్ని ఎంత ఏడిపించిండు. ఆర్టీసీ వల్ల 40-50 మందిని చంపేసిండు, తీసి జాబ్లోకి వెళ్ళి తీసేస్తా అని. ఎంతమంది వేములవాడ కూడా 60 మంది బస్సు కూలి ఒక్కటే వాళ్ళు చచ్చిపోతే కనీసం చూడడానికి పోలే పాపిస్ట్ కనులోడు. చెప్పం రాదా? ఆడు గంత పెద్ద గంత జనం చచ్చిపోయిన పోలే, ఆడు కూడా పోలే. పోలే పోలే ఒక రూపాయి ఇవ్వాలి. ఎంత ఏడుస్తారు ఇప్పుడు తెలుసా? మనకు 2 ఎకరాలకు 3 ఎకరాలకు రైతు బంధు రాకపోతే ఇంత బాధ అవుతుంది. మరి వాళ్ళ మనుషులే చచ్చిపోయారు కదా, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. మరి వాళ్ళకు మంచికో 5 లక్షలు ఇవ్వకపోయిన చింత మడకకు ఇంటికి 10 లక్షలు ఇచ్చినాడు. ఓడి చచ్చిపోయిన ఇచ్చిండు, ఇంకా చచ్చిపోయిన వాళ్ళకి ఇస్తావా బతికిన వాడికి ఇస్తావా? చింతమడకి అలా సొంత ఊరు అయ్యి చింతమడక అన్ని ఊరు పట్టిపించి 10 లక్షలు ఇచ్చిండు, మళ్ళా ఇంటి మళ్ళా ఇంటి కట్టించినట. మరి వాళ్ళే ఓటేసిరా వెమ్లవాడలో, ఇంకా బస్సు కూలిపోయిన వాళ్ళకి ఇస్తే మన అయిపోతుందా? ఇంకా గుజరాత్ లో అమెరికా, గుజరాత్ లో, మహారాష్ట్రలో, బెంగాల్లో, బీహార్ లో, ఆంధ్రప్రదేశ్ గక్కడ పోయి డబ్బులు ఇచ్చేస్తా ఆడన్న గంత దారు ఉన్నామా? నేను 2002 పార్టీ పెట్టినప్పటి నుంచి ఉద్యమం చేసిన 7 మీటింగ్ పెట్టడానికి మన పైల్వాన్ దగ్గర మీటింగ్ పాస్ చేసాము. అప్పటి నుంచి ఇప్పటిదాకా చేస్తే మాకు ఏందిగానే ఉన్నది కాదు. ఇచ్చినోడికి ట్రాక్టర్లు ఇచ్చిండు, ఇచ్చినోడికి దళిత బంధు ఇచ్చిండు, ఇచ్చినోడికి రైతు బంధు ఇచ్చిండు. మరి మనం ఎటు పోవాలి? మిగతా వాళ్ళు పేదోళ్ళు మధ్య తరగతి వాడు ఎటు పోవాలి? ఇంకోటి వన్ మీద నాకు ఎందుకు కోపడ్డాను, కిడ్నాప్ చేసి తన్నిపించిండు అన్న. నేను 2-3 సార్లు ఢిల్లీ పారిపోయినా, 2-3 సార్లు బొంబాయి సైడ్ పారిపోయినా, కంప్యూటర్లు ఎత్తుకొని ఎక్కడికక్కడ అసలు ఇంటి వాళ్ళు ఎంత ఏడ్చిండ్రు తెలుసా నన్ను? తను పోలీసులు వాళ్ళు అంటే ఉత్తగానే ఇప్పుడు పోలీస్ డ్రెస్ కాకుండా ఉత్తగా నార్మల్ డ్రెస్సులు వచ్చి నంబర్ ప్లేట్ లేకుండా నాగార్జున సాగర్ లో హాలియా దగ్గర కొత్తపల్లి గ్రామం నుంచి 10 మంది వచ్చి పొండ్రికాయ పట్టి తన్ని ఎత్తుకుపోయినప్పుడు నాకు కోపం రాదా? వాళ్ళు అంత అంత చేసిర్రు కాబట్టి నేను అంత చేసినా. మరి చేసినాము పక్కకు తొలగిస్తున్నాం మా అందరికి, మా లోకానికి అంతా మా మనుషులకి వచ్చిన పక్కకు తొలగిస్తాం. కానీ ఇళ్ళ మీద కూడా చేద్దామన్నా చేద్దామన్నా నేను కూడా మీ తరపున ఉంటా. మీరు ఏదైనా ధర్నా చేసినా రాస్తారో ఒక చేసినా నేను వస్తా. ఒకటి ఇంకొక 15-20 రోజులు చూసి ఇవ్వకపోతే నేనే ఇంకా బలంగా మాట్లాడతా. నేను మాట ఇస్తున్నా కదా, ఇంకేం కావాలి? అదే నాకు బలంగా మాట్లాడాలి మీడియా ద్వారానే అన్ని పనులు అవుతాయి. మేము మాకు మీడియా లేకపోయా ఒట్టిగా ఏం ఫోన్ చేస్తే వాళ్ళు రావటకపోయి మీడియాతో లోకానికి అంత తెలిసిపోతుంది కదా. నేను చేస్తా కానీ చేసేటోని మీరు సరే నిజంగా ఇప్పుడు తింటే మీరు అనండి లేదంటే వెతకండి. ఇప్పుడు ఇంకోటి నేను ఇప్పుడు తినేటట్టుంటే నేను ఇవన్నీ మీ ఫోన్ లేదు, నేను మంచిగా ఎక్కడో ఫోన్ నంబర్ మార్చేసుకుని ఆరాంశం ఉంటా కదా, నాకు ఇవన్నీ ఎందుకు బాధలు? అదే పబ్లిక్ పబ్లిక్ కష్టం కాబట్టి అప్పుడు ఇప్పుడు కాదన్న. ఎవడన్నా ఎవడన్నా వేరే ఫోన్ లేపుతున్నా, నేను ఒక్కనే కదా లేపుతున్నా, వేరే ఎవరు లేపుతలేడు కదా. వేరే పెడతారు వేరే పెడతారు అనేదేంటే మీరు అన్నట్టు 100 కోట్లు నా దగ్గర ఉంటే ఈ ఫోన్ ఎందుకు లేపుతావా? నాకు కారు కొనుక్కుంటా పిఎల్ అని పెట్టుకుంటా పిఎల్ లిఫ్ట్ చేస్తారు, ఇంకా ఎక్కడో ఉంటాం, ఈ ఫోన్ లో ఎందుకు లేపాలి అనుకుంటాం కదా. ఇంతగానం ఇవి నేను ఎందుకు పెడుతున్నా? మీరు తిట్టినా గానీ నేను అలా కాంగ్రెస్ వాళ్ళకి బుద్ధి రావాలి, రైతు బంధు వేయాలి, రైతు రుణమాఫీ చేయాలి అని నేను నన్ను తిట్టినా పెడుతున్నా కదా, ఇంకేం చేయాలి? ఒక ఆయన కామెడీగా చేసి ఎట్లా మాట్లాడింది, మస్తు మాట్లాడింది అనేక. అవునా నన్ను తిట్టినా పెట్టినా ఎందుకంటే నన్ను తిట్టినా సరే కానీ మీకు రైతు బంధు రావాలి. నేను తను వాళ్ళు తిట్టడంలో అర్థం ఉంది కదా, వస్తే వాళ్ళు ఎందుకు తిడతారు, రాలేదు కాబట్టి తిడుతురని నేను పెట్టినా కదా. అదే అదే అది మీరు అర్థం చేసుకోండి. వేరే వాడు అయితే
వాళ్ళని తిడితే పెడతారా? అదే నువ్వు మీడియా ద్వారానే బయట మీడియా మీడియా బయట నాకు కేసీఆర్ అంటే కోట్ల రూపాయలు ఇస్తా అంటే నేను వద్దు నీ కోట్లు వద్దు నీ లెక్క వద్దని నా ఎంట్రుకతో సమానం అన్న. వాన్ డబ్బులే వద్దని ఇప్పటికైనా నాకు ఇస్తారు, నేను పోతలేను, నాకు అవసరం లేదు డబ్బులు. అమ్ముడు పోతే మాత్రం ఆగమే కేసీఆర్ ఉంటుంటుండు గాలు కాదు, రేవంత్ రెడ్డి తర్వాత కేసీఆర్ వాళ్ళే. అదే ఇప్పుడు కేసీఆర్ దగ్గర డబ్బాలు తీసుకున్న వాళ్ళు వానికి జై కొడతారు. వానికి ఇళ్ళ ఎంత తిట్టనన్నా వానికి జై కొట్టాల్సిన అవసరం లేదని నేను అంటున్నా. అంతే అంతే ఇప్పుడు వాడు మంచిగా చేస్తే వాడే గెలుసు కదా, మళ్ళీ ఇంకా జై కొట్టడం ఎందుకు? ఒక్కో వేస్తే గెలుస్తారు అందట్లో మంచి అందరితో మంచిగా ఉంటే మనం గెలుస్తారు. ఇప్పుడు నేను అనేది కాంగ్రెస్ ని ఎంత తిట్టడం, తప్పు చేసిన తిట్టుడే ఉంటది కొట్లాడుడే ఉంటది కానీ మళ్ళా ఆ పోయిన కొట్టేసిన కాళ్ళు మళ్ళీ తెచ్చి అతుక పెట్టద్దు అంటున్నది. అంత మురిగిపోయిన కాలు అయిపోయింది, దాన్ని వదిలేయాలంటున్నది. అదే మరి నిలదీసి మంచి చెప్పేసి చెప్పి నిలదీద్దాము, కొత్తగా ఎవరికైనా నోటేసుకోవాలి కానీ వాళ్ళని మళ్ళా తెచ్చుకోవద్దు అన్న. నేను మళ్ళా ఈ నేను కొట్లాడుతాను, మాటిస్తున్నా, ఉంటా మరి. సరే మంచిది.